ఏపీలో కొత్తగా కొలువు తీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ పేషీలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రజత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్ లను సాధారణ పరిపాలనా శాఖకు జీఏడీ రిపోర్టు చేయాలని ఆదేశించింది. అలాగే ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ మురళీధర్ రెడ్డిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. మొత్తం 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.